ప్రతి విద్యార్థి ఒక గోల్ అంటూ పెట్టుకోవాలి. ఆ గోల్ను ఖచ్చితంగా ఒక డైరీలో రాసుకొని ఆ గోల్ను రీచ్ కావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన చదువు, తర్వాత దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని ముందుకెళ్తుంటేనే మనము ఆ గోల్ను రీచ్ అవుతాం. అయితే ఒక యూనివర్సిటీ వాళ్ళు ఒక 100 మంది స్టూడెంట్స్ని వాళ్ళ గోల్ ఏంటని అడిగి వాళ్ళతో రాయించుకొని 20 సంవత్సరాల తర్వాత వాళ్ళని మళ్ళీ కలిసినప్పుడు ఎవరైతే స్పష్టంగా వాళ్ళు గోల్ పెట్టుకున్నారో వాళ్ళు ఒక 3 ఉన్నారో ఆ 3 మిగతా 97 మంది సాధించిన అమౌంట్ని ఆ 3 మాత్రమే సాధించారు. అంటే గోల్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకుని ఆ గోల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అయితే గోల్స్ అనేటివి ఒకేసారి పెద్దగా కాకుండా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ని రీచ్ అవుతుంటే మనలో ఒక ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుంది, ఆ ఆత్మవిశ్వాసంతో కూడా ముందుకెళ్తాం. ఒకవేళ చిన్నగా ఫెయిల్ అయినా కానీ అది స్టెప్, సక్సెస్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అది తీసుకోవాలి. ఫెయిల్ అయినా కానీ నిరాశ చెందకుండా ఇంకా ముందుకెళ్తూనే ఉండాలి, తప్ప అక్కడే ఆగిపోకూడదు. చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నప్పుడు మన ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతుంది. విధంగా ముందుకెళ్ళకుంటే ఏదో ఒక రోజు ఆ గోల్స్ రీచ్ అవుతాం. దానికి సంబంధించిన స్కిల్స్ కానీ అన్నిటి నేర్చుకుంటూ ముందుకెళ్తేనే మన గోల్స్ రీచ్ అవుతాం.